పెట్టాలా, మొండి చేయిని మళ్ళా నెత్తి మీద పెట్టాలా. ఇక కారు గుర్తాల లెక్కలు ఇట్లుంటాయి, చెయ్యి గుర్తాల లెక్కలు ఇట్లుంటాయి. హరీష్ రావు చెప్తాడు, మా మామను మల్ల తండ్రి మల్ల చేస్తే మంచిగా చూస్తాం, పదేళ్ల కూడా మీరు చూసినా చూస్తూ నచ్చకనే వద్దు బిడ్డ, నువ్వద్దు నీ మామతోంటివి. పద్మకొని ఆడవాళ్ళతో బతుకమ్మ ఆడిపిమంటే పద్మకొచ్చి మొగోళ్ళతో బతుకమ్మ ఆడిపిస్తుంది, పద్మకొని పోయి పట్నం నుండి పంపిస్తుంది. పంపినమా? ఆ కేసీఆర్ వీడియో కాకుండా కవిత అని ఏం చేసింది చెల్లె బతుకమ్మ ఆడమంటే ఏం దుకాణాలు పెట్టింది? ఏం దుకాణాలు? చాలా దుకాణాలు పెట్టుకున్నాయి ఆమె. ఏం దుగ్గురం పెట్టింది? నాడోళ్ళు చాలా దుగ్గురం పెడతారు అవ తెలంగాణ, లేకపోతే ఇంత పొలం పనికి కూలి పనికి పోతారు. కానీ కవితమ్మ పోయి ఢిల్లీలో కూర్చొని ఒకటి కాదు రెండు కాదు 100 కోట్లు గుంజింది. ఎంత గుంజింది? ఇండియాలో కేసీఆర్ వెళ్ళిండు బయటికి, నడవబోతే బాత్రూమ్ లో దారిపడి నడిమిరిగిపోతే ఇక రాకపోతే మొత్తం నన్ను మర్చిపోతారేమో అని మళ్ళీ ఇట్లే బస్ వేసుకొని వెళ్ళిండు. వెళ్ళి నన్ను చూడు, నేను మంచిగా చేసిన, నేను మీ తరఫున కొట్లాడుతా అంటున్నాడు. మరి మా తరఫున కొట్లాడేది ఉంటే కేసీఆర్ నీ బిడ్డ గరీబ్ వాళ్ళకి పైసలు ఇప్పియాలి, కానీ ఢిల్లీకి పోయి 100 కోట్లు ఎట్లా తెచ్చుకుందని అడగాలి అంటే మనం బెదిరించినట్టు కంపెనీ వారి 100 కోట్లు ఇస్తే నువ్వు హైదరాబాద్ లో ఉంటావు, 100 కోట్లు ఇవ్వకపోతే నేను హైదరాబాద్కి వెళ్ళి వెళ్ళగొట్టాలని బెదిరించిందంట. అందుకని ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. బతుకమ్మ ఆడిపిస్తుంది కవితమ్మ, మా తెలంగాణ ఆడబిడ్డ అనుకుంటే బతుకమ్మ పక్కకు పెట్టి సారా దుకాణం ముందడ పెట్టింది. ఇక రేవంత్ రెడ్డి సార్ అయితే నోటికి ఏదో మాట్లాడతాడు. ఏమన్నాడు? నవంబర్ లో రాఘవ పైకెళ్ళి లేని కిందికెళ్ళ ఓడితే చంద్రశేఖర రావు లెక్క అయిపోతుంది, పొద్దుగిరకల్ ఒలివెడితో లెక్క ఉండదు, పొద్దుగల ఒలివెడితే నీడకు నిలుసు. రేవంత్ రెడ్డి ఇంకో మాట చెప్పిండు, మా రైతు సోదరులందరికీ ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? నవంబర్ నెలలో మీరు రైతు రుణమాఫీ చేసుకుంటే 1 లక్ష రూపాయల లోన్ మాఫ్ అవుతుంది, ఒకవేళ ఏమన్నా లోన్ కడితే బ్యాంకు పోయి అర్జెంట్ గా 2 లక్షలు తెచ్చుకోరు అని చెప్పిండు. ఎన్ని తెచ్చుకోమన్నాడు? తెచ్చుకున్నారా? నిజం పెట్టారన్నా? నమ్మలే కదా ఆయనను. సరే కొందరు అమాయకులు నాసంటోళ్ళు నమ్మిరు, పోయి 2 లక్షలు తెచ్చుకున్నారు. ఏమన్నాడు? December 9th రోజు నేను ముఖ్యమంత్రి అయితా, ముఖ్యమంత్రి కాగానే మీకు 2 లక్షల రూపాయలు లోన్ మాఫీ చేస్తా అన్నాడు. అయిందా అనేవాళ్ళకైనా లోన్ మాఫీ? అయిందా లోన్ మాఫీ? మొన్న మెదక్ వచ్చి చెప్తున్నాడు, ఆ 7 రూపాయల దుర్గమ్మ మీద ఒట్టేసుకుంటున్నా నేను, ఆగస్టు లో ఎత్తా అంటున్నాడు. ఎప్పుడు తెలిసిన 9 నెలలకు ఆగస్టు లో ఎత్తా అని చెప్తున్నాడు. ఇవాళ ఎందుకు చేయడమ్మా? సరే ఇవాళ ఎలక్షన్ కోడ్ ఉంది అనుకోండి, June 6th ఎలక్షన్ కోడ్ అయిపోతుంది కదా, జూన్ లో వేయాలా? వానలు పడి కొత్త పంట రైట్ మొదలు పెడతాడా పెట్టడా? వానాకాలం రాగానే వ్యవసాయం మళ్ళీ మొదలు పెడతామా పెట్టమా? మరి జూన్ లో ఏడట ఆగస్టు ఇస్తాను అబద్ధం ఆడుతా ఉన్నాడు. గడ్డకెక్కింది కాంగ్రెస్ పార్టీ. మొన్న మీరందరూ ఏదో కోపంతో కారాలు మంచిగా చేస్తలేరని కేసీఆర్ ఇంటికి పంపించి ఎర్రగా బుర్ర ఉన్నాడని రేవంత్ రెడ్డిని తెచ్చుకున్నారు. ఈయన ఏం చేసిండు? 2-4 కాలే 1 లక్ష 2 లక్షలు కాలే, ఇంకో మాట చెప్పిండు, మా ఆడబిడ్డలందరికీ మనిషికి 2.5 వేలు ఇస్తా అన్నాడు. మీరంతా మా మహాలక్ష్మిలో ఉన్నారు, మా చెల్లెలు మంచోళ్ళు నమ్మిరు. నమ్మి నానవద్దు. ఏమైంది చెల్లె? 2.5 వేలు వచ్చినాయా? ఒక్క చెల్లెకన్నా వచ్చిందా? ఏమొచ్చింది? మరి బస్సులో ఫ్రీగా సీట్ వస్తే కొట్టుకుంటారు ఆలుమొగలు లోపల కూర్చొని. ఇవాళ పొద్దుగల ఉప్పల్ల ఇద్దరు ఆలుమొగలు కొట్టుకుంటే తలకాయ వలిగిపోయిందంట. ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసిన పంచాయతీ. ఇంకో మాట, కేసీఆర్ ఉంటే 5 వేలు వస్తాయి, కేసీఆర్ పోతే నేను 15 వేలు ఇస్తా అన్నాడు. ఎన్ని ఇస్తా అన్నాడు? కేసీఆర్ ఉంటే 5 వేలు రైతు బంధు వస్తుంది, కేసీఆర్ పోతే 15 వేలు వస్తుంది అన్నాడు. ఏం కాదు, హనుమంతుడు వచ్చిండు పైన కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తుంది. ఏమన్నాడు? రాముగారి గుడి కట్టినాడు కాబట్టి, రాముగారి గుడి కట్టిన వాళ్ళు ఎట్లున్నారు, ఏమన్నా ఎండ దెబ్బ పడుతుందా వాళ్ళకి మంచిగా ఉన్నారా అని పైకే రంజన్న మనల్ని ఆశీర్వదించేందుకు వచ్చిండు. అంతేనా? అందుకని మా అక్క ఇళ్ళని చల్లగా నీడ గురించి రామ భక్తుని, రాముని పేరు పెట్టుకున్నాన్ని రఘునందనుడి కాబట్టి అయితే మీ విజయ్ కోర్స్ అవుతుంది. జర ఎర్రగా నల్లగా అవుతాడే విజయ్ కానీ మాకైతే గ్యారంటీ రంగు ఏం కాదు. ఇక మీ బీజేపీ వాళ్ళు ఏం చేసిరు అని అడుగుతున్నారు కొంత.